అందరికీ శ్రీనివాస్ కుమార్. గంగరాజన్న అన్నా, మేము మాలపిల్ల ఉన్నామన్న. వాళ్ళు అబ్బాయి సోదరి గారు మనుషులతో వస్తున్నారన్న. మమ్మల్ని వచ్చారు, లోనకి వచ్చారన్న. వచ్చిన తర్వాత ఆయన వస్తున్నారు, ఆయన సహకరించి ఓట్లు వేయండి అని అన్నారన్న. ఆయన తీరు మాకు నచ్చక మేము ఓట్లు వేయమన్నాం. జనాన్ని 100 మంది 150 మంది పోలీసులు దింపారన్న. కట్టడి చేసి పోలీసులతో మమ్మల్ని కొట్టించారన్న. ఆయన రోలారు కొండవీడి శ్రీనివాసరావు అని నా నెత్తిపై కొట్టాడన్న. మేము 10 చోట్ల ఇక్కడ వెళ్ళిన కడల్లా మమ్మల్ని దౌర్జన్యంగా కొడతానే ఉన్నారు, చేస్తూ ఉన్నారు. ఆయన మమ్మల్ని సస్పెండ్ చేయాలన్న. మండూరన్న, ఇదిగా నెత్తి మీద తగిలిందన్న, వాసిపోయింది ఈ చేతి మీద అన్న. ఇవన్నీ నడుము కదన్న, గవర్నమెంట్ హాస్పిటల్లో ఉన్నామన్న. ప్రతిసారి మేము వెళ్ళిన కడల్లా మా బాధ్యత మేము పడుతున్నామన్న. మేము కాంగ్రెస్ నాయకులు, మా కమ్మని గెలిపించుకుందాం మేము బాధపడుతున్నాం. 10 చోట్ల పప్పాకు గుడి అనగా మమ్మల్ని కొట్టారు, రాళ్ళతో కొట్టారు, కోడిగుడ్లతో కొట్టారు, చెప్పులతో కొట్టారు, అన్నీ కొట్టారు. ఆయన 10 చోట్ల చూస్తూనే ఉంటున్నాడు. వాళ్ళని మమ్మల్ని ఆపుతున్నాడు కానీ వాళ్ళని కూడా ఆపుతలేదన్న. సెంటర్లోకి వచ్చి నడు రోడ్డు సెంటర్లోకి వచ్చి వాళ్ళ ఊరు ఎక్కడో ఉంటే 1 కిలోమీటర్ వరకు బైపాస్ వరకు వచ్చి మమ్మల్ని తమురు కొట్టారు. గతంలో శిరామారాన్ని కూడా మనుషులతో కొట్టించారు. గంగన్న గుడిని మరీ దారుణంగా చేశారన్న. ఇటువంటి అరాచక ప్రభుత్వాన్ని మాకు నచ్చలేదన్న. మరీ ఎంత అసహ్యంగా చేస్తారంటన్న. ఈ జగన్ ప్రభుత్వం ఎందుకు వచ్చిన ప్రభుత్వం అన్న? జగన్ ప్రభుత్వాన్ని గద్దె దింపాలన్న. మాకు ఈ ముఖ్యమంత్రి వద్దు, ఈ అబ్బాయి సోదరి మాకు వద్దు. కష్టపడి జెండా పట్టుకుని తిరిగామన్న. దెందూరు నియోజకవర్గం మొత్తం తిరిగి గెలిపించుకున్నందుకు మాకు జరిగిన ఇదన్నమాట అన్న. నా పేరు రమేష్ అన్న, మొండూరు. ఇటుగా అబ్బాయి సోదరి గారు వస్తున్నారని మా ఊరు, మేము అక్కడ ఆగమన్నాము. ఆగమంటే పోలీసులు లాఠీ చార్జీ తీసుకొని ఎస్ఐ గారు బాగా తరిమి తరుగు కొట్టారు. ఈరోజు మధ్యాహ్నం తర్వాత కాంగ్రెస్ పార్టీ హెడ్ క్వార్టర్లో మీటింగ్ ఉందని చెప్పానని నేను విజయవాడ వెళ్ళటం జరిగింది. విజయవాడ నుంచి వెనక్కి తిరిగి వచ్చేటప్పటికి మా వాళ్ళు నాకు ఫోన్ చేసి మాకు దెబ్బలు తగిలిని, మేము హాస్పిటల్కి వస్తున్నామని చెప్పానంటే ఇప్పుడు హాస్పిటల్కి వీళ్ళని ప్రకటించడానికి, చూసి వైద్యం చేయించడానికి ఇక్కడికి వచ్చాను. అసలు ఏం జరుగుతుంది దెందులూరు నియోజకవర్గంలో? ఏం జరుగుతుంది? కొటార అబ్బాయి సోదరి పోలీసులతోటి అనేకమైనటువంటి అకృత్యాలు చేపిస్తూ ఉన్నాడు. వాళ్ళు ఎలక్షన్ కోసం ప్రచారం చేసుకుంటే ప్రచారం చేసుకోవాలి. ఆ ప్రచారం చేసుకునేటప్పుడు మండూరులోకి ఈరోజు సుమారుగా 200 మంది కానీ పోలీసు వారు ఎందుకు రావాల్సి వచ్చింది? ఏంటి అవసరం? అక్కడ ఏం జరుగుతుంది అసలు? అంటే ఓట్లు, ఓటర్స్ని ఓట్లు అడిగి వాళ్ళని మెప్పించి ఓట్లు వేయించుకుంటారా, లేకపోతే భయపెట్టి వాళ్ళని కొట్టి ఓట్లు వేయించుకుంటారా? ఏంటిది, ప్రజాస్వామ్యమేనా? ప్రజాస్వామ్యంలో ప్రజాస్వామ్యబద్ధంగా ఎలక్షన్ జరుగుతూ ఉన్నాయా? ఎలక్షన్ కమిషన్ ఎంతో కంట్రోల్గా ఎలక్షన్ జరిపించాలని చెప్పని ప్రయత్నం చేస్తూ ఉంటే దెందులూరు నియోజకవర్గంలో మట్టుకి అబ్బాయి సోదరి ఏది చెప్తే అది పోలీసు వాళ్ళు చేసుకుంటూ ఎవరిని పడితే వాళ్ళని కొడతాం, భయపెడతాం. మొన్న కూడా 3 డేస్ బ్యాక్ మేము కొప్పాక గ్రామానికి వెళ్తే అక్కడ గ్రామస్తులతోటి కొంతమందితోటి గాలి మూకలను తయారు చేసి కొటార అబ్బాయి సోదరి మా మీదకి ఉసిగలిపితే వాళ్ళకే మన రూరల్ సిఐ గారు, అలాగే మన పెదవేగ ఎస్ఐ గారు వాళ్ళకి సపోర్ట్ చేసి మీరు వెనక్కి వెళ్ళిపోండి అని చెప్పానని మమ్మల్ని వెనక్కి పంపించేసేసి మమ్మల్ని అక్కడ ప్రచారం కూడా చేసుకొని ఇవ్వకుండా చేశాడు. కొప్పాక, పెనకడమి, సింగవరం గ్రామాల్లో మమ్మల్ని కనీసం ప్రచారం కూడా చేసుకొని ఇవ్వాల. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థినయ్యుండి, నేషనల్ పార్టీ అభ్యర్థినయ్యున్న నన్ను
ప్రచారం చేయొద్దని చెప్పారు. నాకు సెక్యూరిటీ కల్పిస్తాం మానేసేసి నన్ను వెనక్కి పంపించడం జరిగింది. అదే పని ఈ రోజున మండోర్ గ్రామంలో 200 మంది పోలీసులను తీసుకొచ్చి వాడికి కొటార అబ్బాయి సోదరికి సెక్యూరిటీగా పెట్టి మాకు మీతో మీకు ఓట్లు వేయం మేమని చెప్పాను అని అంటే బలవంతంగా ఎందుకు వేయరా మీరని చెప్పానని పోలీసులతో కొట్టిస్తే వాళ్ళు ఇప్పుడు వచ్చి హాస్పిటల్లో జాయిన్ అవ్వడం జరిగింది. ఇది చాలా దురదృష్టకరమైనటువంటి సమస్య. ఇది ప్రజాస్వామ్యంలో ఉన్నామా మనం, నియంత్రిత పాలనలో ఉన్నామా? ఇంకా మనకు నాకు అర్థం కావట్లేదు. ఎందుకంటే ఎలక్షన్ చూస్తే 2 రోజులు లేదు, ఇప్పుడు కూడా ఈ దౌర్జన్యాలు దాడులు ఏమిటో మాకు అర్థం కావట్లా. ఇప్పటికి నా కార్యకర్తల మీద ఇప్పటికి 5-6 సార్లు దాడులు జరగటం, పోలీస్ సిఐ గారు, రూరల్ సిఐ గారు కానీ పెదవి ఎస్ఐ గారు కానీ ఏమాత్రం పట్టించుకోకోకుండా వాళ్ళు మా మీద దాడి చేస్తే మా వాళ్ళ మీద కేసులు కడతా ఉన్నారు ఆయన. అసలు ఏం జరుగుతుంది ఇక్కడ? దెబ్బలు తిన్న వాళ్ళ మీద కేసులు కడతాం అంటే ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి ఏది చెప్తే అది చేసే పనిలో ఉన్నారు మన రూరల్ సిఐ గారు, మన పెదవేగ ఎస్ఐ గారు. వాళ్ళ దగ్గర బానిసల్లాగా మరి వాళ్ళ ఏమైనా ప్యాకేజీలు గట్టా ఏమైనా తీసుకున్నారో ఏమో తెలియదు, కానీ వాళ్ళు చేసేటటువంటి పనులు చూస్తూ ఉంటే చాలా దురదృష్టకరంగా ఉంది. మా వాళ్ళు ఈ రోజున బాధపడతా ఉంటే నాకు చాలా విచారంగా ఉంది. ఎలక్షన్లో మేము పనిచేసుకుంటా ఉంటే, మా ప్రచారం మేము చేసుకుంటా ఉంటే వీళ్ళు మమ్మల్ని రౌడీలతోటి ప్లస్ పోలీసులతో కూడా మా వాళ్ళని కొట్టిస్తూ ఉన్నారని చెప్పానంటే మాకు దురదృష్టకరం. ఇది ఎమ్మటే ఎలక్షన్ కమిషన్ దీని మీద టేకప్ చేసి ఈ పోలీస్ సిఐని ఎస్ఐని సస్పెండ్ చేసి మా వాళ్ళకి రక్షణ కల్పించి ఈ 2 రోజులు మాకు జరిగేటటువంటి ఎలక్షన్లో మాకు గ్రామాల్లో కానీ ఎక్కడైనా సరే దిందులూరు నియోజకవర్గంలో మేము ఎక్కడ తిరిగినా సరే మాకు తగినంత రక్షణ కల్పించాలని చెప్పానని కోరుతా ఉన్నాం.